నా పేరు నరసింహ. కుర్మ నరసింహ. ఏం చేస్తుంటావు? మేము వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తున్నావు. వయసు నాకు 40 ఏళ్ళు 50 పడ్డాయి. 40 ఏళ్ళు 50 ఉంటాయి. కేసీఆర్ వచ్చినాక మంచి డెవలప్ అయింది అయ్యా. మాకు ఆయన వచ్చినాక డెవలప్ అయింది. ఈ చిన్నోళ్ళు పింఛన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేడు అప్పుడు. ఈ కేసీఆర్ వచ్చినాక మా అటువంటి వాళ్ళకి మాత్రం సాయం చేస్తుండే మంచిగానే. ఇప్పుడైనా ఆయన గెలిపించుకుంటాం. ఇక అంతేగాని ఏం లేదు. ఆయన మంచిగానే చేస్తుంది. నాకైతే మంచిగా చేస్తుండు. ఆ లోకానికి ఏమనిపిస్తుందో కానీ మా వరకు నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఉంది రైతు బంధు ఇస్తుండు. నాకు 2000 పింఛన్ ఇస్తాడు. నేనైతే నిమ్మలంగా బతున్నా ఆయన. అది వరకు కటిపూట పోయేది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండే నువ్వు కటిపూట పోక అన్నాడు. నీకు నెల నెలకు పంపుతా పైసలు అని అన్నాడు. మంచిగా ఇస్తుండు. మంచిగా చేస్తుండు ఆయన. నా భూమి భూమి అది ఇస్తుండు పైసలు 5000 లెక్కన. మాకైతే మంచిగా నడుస్తుంది అయ్యా. ముసలోళ్ళకి అయితే ఇక సోరోళ్ళకు ఆశ ఎక్కుండదు కానీ ముసలోళ్ళకి అయితే మంచిగా నడుపుతుండు. ఏ కొడుకులు పెట్టకుండా ఏం లేదు. మా అన్న మా పెద్దన్న మా పెద్దన్న అనుకుంటున్నాం మేము అయితే. ఇక ఊడన్న ఏమన్నా కానీ కానీ ఆయన అంత మా ఆయన మాత్రం మా అన్న మా పెద్దన్నే మా పెద్దన్నే అంట. మా పెద్దన్న మంచివాడు. ఎవడు ఇవన్నీ ఇచ్చినాడు ఎవడు అన్నాడు అప్పుడు. ఎవడు లేడు. ఇప్పుడు వరకు అది మాకు మంచిగా నడుస్తుంది చేరగాని వాళ్ళకు. ఎవరు ఆయనే మా కేసీఆర్ నేను గెలిపించుకోవటం అన్నని విడిచిపెట్టాం. కృష్ణ నా పేరు. ఏం చేస్తుంటారు? ఏముంది కూలనాలు పని చేస్తుంటాం. అంటే వ్యవసాయ భూమి ఉంది ఏమన్నా? మా అమ్మ పేరు మీద ఉంది. ఎకరంన్నర ఉంది. అంతే. ఎట్లా ఉందంటారన్న ప్రస్తుత ప్రభుత్వ పనితీరు? ఇంకా ప్రభుత్వ పనితీరు అంటే మంచిగానే ఉంది. రైతులకు అంత కాడికి అంతనే ఉన్నాయి. మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు చనిపోతే 5 లక్షలు వస్తుంది. అది ఒకటి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రైతు బీమా ఉంది కదా, అది కూడా అవసరానికి అక్కడ వస్తున్నాయి. నెక్స్ట్ రైతు బంధు అవసరానికి అక్కడ వస్తున్నాయి. పంట వేయగానే పైసలు వస్తున్నాయి కదా. కరెంటు వాటర్ సోర్సెస్ కానీ కరెంట్ మంచిగానే ఉంటుంది. కరెంట్ మంచిగానే ఉంది. వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు సాగర్ వాటర్ వస్తున్నాయి. ఇంటింటికి మంచిగానే ఉంది. సంక్షేమ పథకాల విషయంలో ఎట్లా ఉందంటారు? సంక్షేమ పథకాలు అంటే ఇక పథకాలు అన్నాయి. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందుతలేవు. రైతుకు అయితే ఇవి అయితే ఓకే అయితే ఉంటున్నాయి, వస్తున్నాయి కంటిన్యూగా. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది చూసినామంటారా? డెవలప్మెంట్ ఉన్నట్టే కదా. ఇక ప్రాజెక్ట్ విషయంలో ఉన్నట్టే. ఇక ఎట్లా ఉందంటే మంచిగానే ఉందా. గత ప్రభుత్వాలు ఎట్లా ఉండే తెలంగాణ రాకముందుకు? ఇంక అంతకుముందేమో ఇక మనకు అంత తెలియలేదు. అప్పుడు మరి 10 సంవత్సరాలు అవుతుంది కదా. ఇదైనా మంచిగానే అనిపిస్తుంది మాకు. ఇంక అంతకుముందేమో ఇంత ఇన్ని లేవు కదా, ఇన్ని సోర్సెస్. ఇంకోటి మీరు హైదరాబాద్కి ఎప్పుడైనా వెళ్తుంటారా? వెళ్ళేస్తుంటా. ఎట్లా ఉందంట హైదరాబాద్? హైదరాబాద్ అబ్బా చాలా చేంజ్ అయింది. అప్పటికి ఇప్పటికి 10 ఇయర్స్ బ్యాక్ నేను అక్కడనే ఉన్నా. అక్క అప్పుడు ఏం లేకుండే అసలు. ఇప్పుడు చూస్తే అసలు ఫ్లైఓవర్స్ అవి ఇవి మెట్రో చాలా అభివృద్ధి గుర్తుపట్ట లేకుండా పోతున్నాం హైదరాబాద్ని. 2-3 సంవత్సరాలు వెళ్తే గుర్తుపట్ట లేకుంటున్నాం ప్రస్తుతానికి. మేము చదువుకున్న వాళ్ళేమో గుర్తుపట్టలేకపోతున్నాం. ఇక చదువుకొని లేని వాళ్ళు ఎట్లా ఉంటుంది? ఇంకోటి కొత్త సెక్రటరేట్ కానీ బాబాసాహెబ్ పోయిన మొన్ననే పోయినా సెక్రటరీ కాడికి చూద్దామని. అంటే మనం ఒక చోటుకి వెళ్తే ట్యాంక్ బండి కవర్ చేసుకోవచ్చు. అమరవీరుల జ్యోతి ఒకటి అవును. సెక్రటరేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నీ ఒకటే చోటు ఉండడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. వెళ్ళారన్నా? పోయినా మొన్న అంబేద్కర్ స్టాచ్యూ కాడ పోయినాం. ఆ నుంచి సెక్రటరియేట్ అవి అమరవీరుల స్థూపం ఉంది కదా అక్కడికి కూడా వెళ్ళేసాం. మంచిగా ఉంది సిటీ అయితే. మస్తు డెవలప్ అయింది అక్కడికి ఇప్పటికి. ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలకు వెళ్ళి చాలా ఎక్కువ అయిపోయింది అది డెవలప్మెంట్. అయిందంటే
అంటే కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇదంతా అభివృద్ధి చేస్తున్నాను అంటే ఒక ఐటీ మినిస్టర్ ఉండొచ్చు కేటీఆర్ వల్ల గిట్లా ఇక మున్సిపల్ మంత్రి కదా మంచిగానే ఉంది ప్రభుత్వం అయితే ఎన్నికలు అంటే ఇక చెప్పలేము లాస్ట్ ఫైనల్ అయితే కేసీఆర్ సీఎం ఉంటారు నరసింహ నరసింహ ఏం చేస్తుంటారు ఏమైంది 70 ఉంటాయి 70 దాకా ఉంటుందా పింఛన్ వస్తుందా వస్తుంది వస్తుంది ఎంత ఇస్తారు 2016 ఇక కావా ఇక చుట్ట గొప్ప కాకు తమాదే బియ్యం నువ్వు కలకు దానికి దిగి అయితే అంటారు ఏమైనా భూమి ఉందానే ఉంది ఎకరం బాగు ఎకరం బాగుందా ఉభయ చేస్తున్నావా పౌన్కి నేనే చేసుకుంటా ఉభయ చేస్తున్నా పొలమైనా కాదు చలక చలికేనా ఎట్లా ఉందా రైతు బంధు కింద పడుతుంది దానికి పడుతుంది పడుతుంది ఎట్లా ఉందండి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక తెలంగాణ వచ్చిన కాడికి అయ్యా మరి మీ యాసంటే తెలుసు చూస్తున్నావు కదా ఒక రైతుగా గత ప్రభుత్వాలు చూస్తున్నావు ఇప్పుడు కూడా చూస్తున్నావు అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందంటే మరి అప్పటికంటే మరి ఇప్పుడు బాగాలేదు డబ్బుకి చేస్తలేరు కూటికి చేస్తలేరు అప్పుడు అన్నిటికీ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి